పదవుల పంపకంలో త్యాగయ్యలకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారా? వాళ్ల త్యాగాల వల్లే అంతా సాఫీగా జరిగిందనుకుంటున్న అధిష్టానం పదవుల్లో పెద్దపీట వేయబోతోందా? ఆ దిశగా సంకేతాలు ఇచ్చి కసరత్తు మొదలుపెట్టిందా? ఉత్తరాంధ్ర త్యాగయ్యలకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం దక్కబోతోంది? మిత్రపక్షాల కోసం త్యాగాలు, ఆశల్లో ఉత్తరాంధ్ర నేతలు, కష్టానికి తగ్గ పదవులు, ఎన్నికల్లో విపక్ష కూటమి ఘన విజయం సాధించింది, కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఈ గెలుపు వెనుక చాలా మంది టీడీపీ నాయకుల త్యాగం కూడా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు త్యాగం చేసిన ఆ 31 మందిలో ఉత్తరాంధ్రలోని ఆ 7 పాటు పార్టీ ఓడిపోయిన అరకు, పాడేరు లాంటి చోట్ల టీడీపీ నేతల్ని పదవులతో గౌరవించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారని సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేసింది. మిగతా 31 స్థానాల్లో జనసేనకు 21, బీజేపీకి 10 సీట్లు కేటాయించింది. పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు 31 సీట్లు కేటాయించాల్సి రావడంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జ్లకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. అదే 2019లో టీడీపీ ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేయడంతో నాయకులంతా బరిలోకి దిగారు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. వైసీపీని గద్దె దించాలి అనే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కొంతమందికి టికెట్లు దక్కలేదు. ముఖ్యంగా 31 నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులకు నిరాశ ఎదురైంది. కానీ అధినేత మాటకు కట్టుబడి కూటమి అభ్యర్థుల విజయం కోసం దాదాపుగా అన్ని చోట్ల నేతలు కష్టపడ్డారు. అందుకే ఆ నియోజకవర్గాల నేతలకు పదవులిచ్చేందుకు ముఖ్యమంత్రి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. కష్టపడ్డ వాళ్లకు గుర్తింపు ఉంటుందని చాటేందుకే నామినేటెడ్ పోస్టులతో పాటుగా భవిష్యత్తులో శాసనమండలిలో ఖాళీ అయ్యే స్థానాలతో పాటు రాజ్యసభ సీట్లను వీళ్లకు కట్టబెట్టే అవకాశం ఉంది అన్నది తాజాగా వినిపిస్తున్న మాట. ఉత్తరాంధ్ర నుంచి చూస్తే మన్యం జిల్లాలో పాలకొండ, విజయనగరం జిల్లా నెల్లిమర్ల, ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి విశాఖ సౌత్, అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి స్థానాల నుంచి జనసేన పోటీ చేసింది. విజయనగరం జిల్లా ఎచ్చెర్ల నుంచి బీజేపీ పోటీ చేసింది. అన్ని చోట్ల జనసేన, బీజేపీ నేతలు గెలిచారు. పార్టీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో పోటీ చేసే అవకాశం రాని నేతలు బంపర్ ఆఫర్ మిస్ అయినట్లయింది. అందుకే వారందరికీ సముచిత పదవులతో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట టీడీపీ అధినేత. ముఖ్యంగా విశాఖ సౌత్ లో ఆర్థికంగా ఎంతో ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం కష్టపడ్డ గండి బాబ్జీకి ఇప్పటికే విశాఖ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన ఎమ్మెల్సీ కానీ ఏదైనా నామినేటెడ్ పదవితో పాటు కేబినెట్ ర్యాంక్ ఇచ్చి గౌరవిస్తారు అన్న చర్చ జరుగుతోంది. పాలకొండతో పాటు నెల్లిమర్లలో బంగారాజు, ఎలమంచిలిలో ప్రగాఢ నాగేశ్వరరావు, అనకాపల్లిలో పీలా గోవింద్ కు పదవుల్లో ప్రాధాన్యమిచ్చే ఆలోచనలో ఉందట టీడీపీ అధిష్టానం. ఉత్తరాంధ్రలో కూటమి ఓటమి పాలైన అరకు, పాడేరు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలకు సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో పార్టీ పెద్దలున్నట్లుగా సంకేతాలు రావడంతో స్థానిక నేతలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.